కళ్యాణ్ అప్కమింగ్ మూవీస్ లో హరిహర వీరమల్లు ఒకటి. 2022లోనే షూటింగ్ ప్రారంభమైంది, కానీ రకరకాల కారణాల వల్ల షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. పైగా ఆ మూవీ తర్వాత పవన్ ఒప్పుకున్న సినిమాలు విడుదలయ్యాయి. అసలు వీరమల్లు గురించి అప్డేట్ కూడా ఎక్కడా రావడం లేదు. మేకర్స్ కూడా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. దీంతో వీరమల్లు ఇప్పట్లో ఉండదనే వార్తలు గత కొంతకాలం నుంచి వినిపిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ అదను చూసి అదిరిపోయి అప్డేట్ ఇచ్చారు. వీరమల్లు టీజర్ 2 May ఉదయం 9 గంటలకి విడుదల కాబోతుంది. ధర్మం కోసం యుద్ధం అనే క్యాప్షన్ తో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ వచ్చింది. మెగా సూర్య మూవీస్ పతాకంపై ఎంఎం రత్నం అత్యంత భారీ వ్యయంతో వీరమల్లు నిర్మిస్తున్నాడు. క్రిష్ దర్శకుడు కావడంతో ప్రాజెక్ట్ పై అందరిలో ఎనలేని ఆసక్తి నెలకొంది. నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా అశ్వరెడ్డి కీలక పాత్రలో నటిస్తుంది. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. త్రిబులార్ తో పాటు ఎన్నో భారీ చిత్రాలకి మాటల్ని అందించిన సాయి మాధవ్ బుర్రా వీరమల్లుకి కూడా డైలాగ్స్ ని అందిస్తున్నాడు. పవన్ చేస్తున్న మొట్టమొదటి హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు. మూవీస్ లో హరిహర వీరమల్లు ఒకటి. 2022లోనే షూటింగ్ ప్రారంభమైంది, కానీ రకరకాల కారణాల వల్ల షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. పైగా మూవీ తర్వాత పవన్ ఒప్పుకున్న సినిమాలు విడుదలయ్యాయి. అసలు వీరమల్లు గురించి అప్డేట్ కూడా ఎక్కడా రావడం లేదు. మేకర్స్ కూడా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. దీంతో వీరమల్లు ఇప్పట్లో ఉండదనే వార్తలు గత కొంతకాలం నుంచి వినిపిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ అదను చూసి అదిరిపోయి అప్డేట్ ఇచ్చారు. వీరమల్లు టీజర్ 2 May ఉదయం 9 గంటలకి విడుదల కాబోతుంది. ధర్మం కోసం యుద్ధం అనే క్యాప్షన్ తో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ వచ్చింది. మెగా సూర్య మూవీస్ పతాకంపై ఎంఎం రత్నం అత్యంత భారీ వ్యయంతో వీరమల్లు నిర్మిస్తున్నాడు. క్రిష్ దర్శకుడు కావడంతో ప్రాజెక్ట్ పై అందరిలో ఎనలేని ఆసక్తి నెలకొంది. నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా అశ్వరెడ్డి కీలక పాత్రలో నటిస్తుంది. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. త్రిబులార్ తో పాటు ఎన్నో భారీ చిత్రాలకి మాటల్ని అందించిన సాయి మాధవ్ బుర్రా వీరమల్లుకి కూడా డైలాగ్స్ ని అందిస్తున్నాడు. పవన్ చేస్తున్న మొట్టమొదటి హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు.